తండ్రి పంపితే వచ్చానని కదా ఆయన చెప్పింది. అసలు యేసు తాను దేవుణ్ణి అని ఎక్కడ చెప్పాడు? దీన్ని ఒకసారి మనం మాట్లాడాం, బట్ స్టిల్ అంటే ఇక్కడ ఒబీడియంట్ సన్ లేక ఒబీడియంట్ సర్వెంట్ లాగే యేసు వచ్చాడు, అసలు దేవుణ్ణి అని ఎప్పుడు చెప్పాడు అని అంటా ఉన్నారు. సాయి ఏమంటారు అంటే ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు అన్న. అంటే సీ న్యూ టెస్టమెంట్లో వీ హ్యావ్ సీన్ ట్రమెండస్ అమౌంట్ ఆఫ్ ఎవిడెన్స్. మరి మనకు చదవటం చేతగాక లేకపోతే ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేటువంటి పదం, దేవుని కింగ్డమ్ అనేటువంటిది, జీసస్ క్రైస్ట్ యాక్చువల్గా నా కింగ్డమ్ అంటాడు. ఏంజల్స్కి ఓనర్ దేవుడు ఎప్పుడైనా సరే, కానీ జీసస్ క్రైస్ట్ యాక్చువల్గా ఏంజల్స్కి ఓనర్ తనగా చూపించుకుంటాం జరుగుతుంది. ఆయన వర్షిప్ యాక్సెప్ట్ అనేటువంటిది జరిగింది. సో హీ క్లియర్లీ సెడ్ ఎగో ఏమి అనేటువంటి స్టేట్మెంట్స్ యాక్చువల్గా దేవుడి కంటే నేనే యహోవాని అనేటువంటి పదం. ఎగో ఏమి అంటే గ్రీక్ ఈక్వలెంట్ ఆఫ్ యాక్చువల్లీ ఇటర్నల్. సో ఈ పదాన్ని యాక్చువల్గా తనకి ఆపాదించుకోవటం అనేటువంటి జరిగింది, తను చేయటం అనేటువంటి జరిగింది మల్టిపుల్ అకేషన్స్లో. ఎస్. సో ఐ డోంట్ నో వేర్ ద ప్రాబ్లమ్ ఈజ్ రియల్లీ. అంటే న్యూ టెస్టమెంట్ చదవటం రాక లేకపోతే ఏంటో నాకు తెలియదు. సో బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్కార్నేషన్లో అంటే ఆయన మానవావతారం తీసుకుని, అంటే అవతారం అనేటువంటి పదం కూడా యాక్యురేట్ కాదు, కానీ మనకు వేరే పదం లేక ఉపయోగించాల్సి వస్తుంది. నువాన్సిడ్గా ఉపయోగిస్తున్నాను నేను. సో ఆయన మానవ రూపాన్ని దాల్చి ఆయన వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో జీసస్ ఈజ్ ఫుల్లీ గాడ్ అండ్ ఫుల్లీ మ్యాన్. సో కాబట్టి ఆయన ఫుల్లీ మ్యాన్ అనేటువంటి విషయాల్లో మనం చూసి కాబట్టి ఫుల్లీ గాడ్ కాదు అని అనడానికి వీల్లేదు. మనం వి నీడ్ టు కంప్లీట్లీ అండర్స్టాండ్ జీసస్ పిక్చర్ని న్యూ టెస్టమెంట్ ఎలా ప్రజెంట్ చేస్తుంది అనేటువంటి దాన్ని కంప్లీట్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ ఆయన కంప్లీట్గా గాడ్ అనేటువంటి చెప్పేటువంటి పదాలు తీసుకొని ఆయన మ్యాన్ కాదు అంటాం తప్పు, ఆయన కంప్లీట్లీ యాక్చువల్గా మ్యాన్ అనేటువంటి పదాలు తీసుకొని ఆయన గాడ్ కాదు అంటాం అనేటువంటి తప్పు. ఎందుకంటే న్యూ టెస్టమెంట్లో జీసస్ యొక్క క్లెయిమ్ దట్ హీఈస్ గాడ్, డిసైపుల్స్ యాక్చువల్గా ఆయన గాడ్ అని చెప్పడం జరిగింది. సో ఉదాహరణకి యోహాన్ సువార్తలో ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను, ఆ వాక్యం శరీరూపం దాల్చి యాక్చువల్గా మన మధ్యలోకి కృపా సత్య సంపూర్ణుడిగా దిగొచ్చాను. సో ఏం కావాలి ఎందుకంటే మనకి? సో జాన్ 1:16 మాట్లాడతాం, తర్వాత పౌల్ గారు యాక్చువల్గా తీతుకు రాసినటువంటి పత్రికలో మహాదేవుడును అని చెప్పేసి మాట్లాడతారు యేసు ప్రభు గురించి. అండ్ రెవలేషన్లో మనకి ప్రకటన గ్రంథంలో యోహాన్ రాసినటువంటి దాంట్లో మల్టిపుల్ టైమ్స్ యాక్చువల్గా తండ్రిని యేసు ప్రభుని ఈక్వేట్ చేసి మాట్లాడటం అనేటువంటిది కోకొల్లలుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఈవెన్ నాన్ క్రిస్టియన్ సోర్సెస్ నుంచి మనకు తీసుకున్నా సరే, నేను ఇందాక ఎంపరర్ హేడ్రియన్ గురించి లేకపోతే సుటోనియస్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఎర్లీ క్రిస్టియన్స్ గురించి రాస్తున్నారు. వాళ్ళు రాస్తూ ఏమంటున్నారంటే వాళ్ళ టైంలో జీవించినటువంటి క్రిస్టియన్స్ట యేసు ప్రభువుని దేవుడిని కొలిచినట్టుగా వీళ్ళు కొలుస్తున్నారు. ఆ యేసు అనేటువంటి వ్యక్తిని, క్రిస్టస్ని ఆ దేవుడికి పాడినట్టుగా హింస పాడుతున్నారు, అంటే వాళ్ళ కీర్తనలు పాడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి రాస్తారు. నాన్ క్రిస్టియన్స్ కూడా అర్థం చేసుకున్నారు ఫస్ట్ సెంచరీస్లో. మనకి ఎక్కడ వచ్చిందో ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు. యా అంటే ప్రాబ్లం ఏంటి అని అంటే, మనము తెలుగు భాషలో నేనే దేవుణ్ణి అని చెప్పలేదు అని చాలామంది కోరుకునేటువంటి మాట. అంటే డైరెక్ట్గా చెప్పలేదు ఎక్కడ. యా అంటే ఏమంటారు విలియం సార్? జానీ అంటే డెజర్ట్ రోజ్ గారు ఒక మంచి అంటే ఇచ్చారు, పాయింట్ ఇచ్చారు ఆయన. అంటే ఆమె ఏమంటారంటే, యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు సిలివేయాల్సి వచ్చింది? యా వాట్ వాజ్ ద మెయిన్ అంటే తన మీద మెయిన్ ఆరోపణం ఏంటి? ఈయన దేవుడు అని చెప్పుకుంటున్నాడు. దాట్ వాజ్ ద మెయిన్ ఎలిగేషన్ దాట్ వాజ్ రేజ్డ్ అపాన్. యేసుక్రీస్తు దేవుడు అని చెప్పుకోకపోతే కనుక సిలువేసేటువంటి పరిస్థితి వచ్చుండేది కాదు అసలు. దట్స్ వన్ థింగ్. రెండోది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాలు జీవిస్తున్న నీకు నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడరు. ఆ కాలంలో జీవిస్తున్న మనుషులకు అర్థమయ్యే భాషలో మాట్లాడతారు. నేను ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఆయన ప్రధాన యాజకుడి ముందు నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు ఎంత కోపాన్ని తీసుకొచ్చినాయి అంటే బట్టలు చింపేసుకున్నాడు ఆయన. ఇప్పుడు ఇట్ వెంట్ ఇన్ టు ఎ వెరీ సీరియస్ యాక్షన్.
ఎంత సీరియస్ యాక్షన్ అంటే బట్టలు చింపుకొని ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి మనకి, ఇది చాలు ఇతను బ్లాస్ఫెమీ చేస్తున్నాడు అంటానికి. అంటే నేను ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు ఉపయోగిస్తానంటే, నీకు నాకు అర్థమయ్యే భాషలో నేను దేవుణ్ణి అని చెప్పలేదు, ఒప్పుకుంటా, నేను ఒప్పుకుంటా దాన్ని. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాడు ఆయన. ఒకవేళ నీకు నాకు అర్థమయ్యే భాషలో చెప్పినట్లయితే కనుక అప్పుడు రియాక్షన్ ఉండేది కాదు, అర్థమై ఉండేది కాదు వాళ్ళకి. సో అప్పుడు ఉన్నటువంటి మనుషులకి అర్థమయ్యే భాషలో నేను దేవుణ్ణి, నేను పరలోకం నుంచి వచ్చిన వాడిని, నేనే రక్షకుణ్ణి, నేను నన్ను చంపేస్తాను, నేను మూడో దినాన్ని తిరిగి లేస్తాను, ఈ మాటలు అంత అంత క్లియర్గా చెప్పడం వాళ్ళకి ఎంతగా అర్థమైందని అంటే దే డిసైడెడ్ టు కిల్ హిమ్. యా, ఐ అండర్స్టాండ్. అంటే మీరు ఈ ప్రశ్న చాలాసార్లు ఎదుర్కొని ఉంటారు విలియమ్స్ గారు, మీలో ఆ కోపం కనబడతా ఉంది. బహుశా నేను ఎదురుగలేదు, సంతోషం అనిపిస్తూ ఉంది నాకు. ఒకవేళ ఉండుంటే ఏమయ్యేదో. బట్ థ్యాంక్ యూ. ఎస్, లెట్ అస్ బి వెరీ క్లియర్. యేసు ప్రభు ఆనాటి సమాజం ముందు వాళ్ళ భాషలో, అరమేక్లో కావచ్చు, ఆయన మాట్లాడిన ఏ భాషలో అయినా కానీ వాళ్ళకి అర్థమైంది ఆయన దేవుడు అని చెప్తా ఉన్నాడని, అది చాలా తేటగా మనకు సువార్తల్లో రాయబడింది. దాన్ని బట్టి ఆయనను చంపడానికి వచ్చారు. సో అదొకటి కానీ ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు అడిగిన ప్రశ్నకి తండ్రి పంపితే వచ్చానని కదా ఆయన చెప్పింది, యేసు అసలు తాను దేవుణ్ణి అని ఎక్కడ చెప్పుకున్నాడు? దీంట్లో ఫస్ట్ పార్ట్ని అడ్రస్ చేయదలుచుకున్నాను, తండ్రి పంపితే వచ్చాను కదా అని. అంటే మనం ఎలా అనుకుంటాం అంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఎవడికాడు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తారు అనుకుంటా ఉంటాం. వాళ్ళు ముగ్గురు వ్యక్తులు అయినప్పుడు కూడా వాళ్ళకి స్ట్రాంగ్ బాండ్ ఉన్నది, స్ట్రాంగ్ రిలేషన్ ఉన్నది. ఏది చేసినా కూడా ఒకరితో ఒకరు సంప్రదింపులతో జరిగినట్లు మనకి అర్థమవుతూ ఉన్నది, వాళ్ళకి మనకు అర్థమయ్యేటట్లు చేశారు. కాబట్టి దేర్ వాజ్ ఎ వెరీ స్ట్రాంగ్ బాండ్ బిట్వీన్ ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. సో ఆ బాండింగ్ని మనం అర్థం చేసుకోగలిగితే కనుక ఇలాంటి ప్రశ్నలు మనకు రావు. అంటే మనం ఏమనుకుంటాం అంటే, యేసుప్రభు దేవుడు అయితే కనుక తండ్రితో చెప్పి రావాలా అని అంటే, అక్కడ చెప్పటం అనేది ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ లవ్, లవ్ బాండ్ అనేది విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ లవ్ బాండ్ ఉండబట్టి చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను తగ్గించుకున్నప్పుడు ఇట్ వాజ్ నాట్ ఫోర్స్డ్ అప్ ఆన్ హిమ్, తన మీద ఆయన అది బలవంతంగా రుద్దింది కాదు, ఆయన ఇష్టపూరితంగా, ఆయన వాలంటరీగా తను తాను అప్పగించుకున్నాడు అనే విషయాన్ని ఫిలిప్పీలు రాసిన తర్వాత 2:5-6 నుంచి 11 దాకా మనం చూస్తాం. ఇట్ వాజ్ ఆయన వాలంటరీగా తను తాను సబ్మిట్ చేసుకున్నాడు. సో అది లవ్తో జరిగింది. అటు తండ్రి వైపు లవ్ ఉన్నది, రెండోది మన మీద లవ్ ఉన్నది. మనల్ని రక్షించాలంటే ఈ లోకంలో ఒక మనిషిగా రావాలి, తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళి నన్ను నేను అప్పగించుకుంటున్నానని ప్రేమతో చెప్పుకోవాలి. సో వీ నీడ్ టు సీ ది యాంగిల్ ఆఫ్ లవ్ దేర్. రైట్. సో వెరీ ఇంట్రెస్టింగ్. గీతాంజలి కుమార్ గారు ఒక కామెంట్ పెట్టారు, నీవు దేవుని కుమారుడవా అని అడిగినారు, నీవన్నట్లే అన్నాడు ప్రభు. ఇప్పుడు వాళ్ళు అంటుంది అదే అండి, నీవన్నట్లే అన్నాడు, నేను దేవుని కుమారుని అని ఎందుకు అనలేదు అని అడుగుతున్నారు ప్రశ్న. అంటే దాని అర్థం, అంటే దట్ ఈస్ వేర్ పీపుల్ ఆర్ మిస్లెడ్. సో నేను ఒకసారి శ్రీకాకుళం వెళ్ళినప్పుడు, ఇంతకుముందు ఒకసారి చెప్పాను, శ్రీకాకుళం వెళ్ళినప్పుడు పొద్దున్నే న్యూస్ పేపర్లో చూశాను సాయి, ఏంటంటే ఆటో గడ్డలో పడింది అని, ఆటో గడ్డలో పడింది అని. మన తెలంగాణలో గెడ్డ అంటే ఎత్తైన స్థలం, శ్రీకాకుళంలో గెడ్డ అంటే గుంత. నాకు ఎలా అర్థమవుతుంది అది, ఆటో గెడ్డలో పడింది అంటే? నేను చాలాసేపు తణుకులాడినాను, అది ఏంటి దీని మీనింగ్ అసలు అని. అక్కడ వాళ్ళని అడిగితే చెప్పారు, గెడ్డ అంటే ఎత్తు ప్రదేశం కాదన్నా. సో దిస్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ లాంగ్వేజ్. సో లెట్ అస్ యాక్సెప్ట్ దాట్. ఆ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోకుండా, ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ లిమిటేషన్. విలియమ్స్ గారు ఎప్పుడు చెప్పే ఎగ్జాంపుల్, ఐ లవ్ మై డాగ్, ఐ లవ్ మై వైఫ్ అంటావు కదా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ లవ్ అనే దాంట్లో? సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో లిమిటెడ్. సో ఎనీవే, సో దయచేసి అర్థం ఏంటంటే, మీరు అన్న దాని ప్రకారం ఇందాక మనం మీరు చెప్పారు కదా, ఇప్పుడు చాలా ఆబ్వియస్గా ఉన్నటువంటి వాటిని మనం ఎప్పుడు చెప్పుకుంటూ వెళ్ళాం,
ఏంటంటే ఇప్పుడు నాకు చేతులు ఉన్నాయి అని జీసస్ ఎక్కడ చెప్పలేదు కాబట్టి నాకు చేతులు ఆయనకు చేతులు లేవు ఇట్లాంటివి మనం అను. ఆయన ఎక్కడ కూడా నేను మనిషిని అని చెప్పుకుంటూ వెళ్ళలేదు. బికాస్ యాక్చువల్గా మనిషి చూపించాల్సినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ని క్వాలిటీస్ ని చూపించాడు ఆయన. చేతులు ఉండేటువంటి వాళ్ళు చేసేటువంటి పనులన్నీ చేశాడు ఆయన. అట్లాగే దేవుడు అనేటువంటి ఉండాల్సినటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి అంటే దేవుడికి ఉండాల్సినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ని తర్వాత చేసేటువంటి పనులను ఆయన ఎగ్జిబిట్ చేశాడు. యా సో హీ డజంట్ హ్యావ్ టు టెల్, హీ యాక్చువల్లీ డెమాన్స్ట్రేటెడ్. దట్ ఈస్ హౌ యాక్చువల్లీ మనం హ్యూమన్ బీయింగ్స్ గా కూడా మనం చేసేది. ప్రతి చోటకి వెళ్ళినప్పుడల్లా, నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడల్లా, నేను నీ టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఫస్ట్ నేను ఒక హ్యూమన్ బీయింగ్ అండి అని స్టార్ట్ చేయం మనం. మై ఫాదర్ లివ్ ఫర్ 84 ఇయర్స్. He never told me, I am your father. Yeah. ఆ డిస్కషన్ ఎప్పుడూ రాలేదు.